గులాబీ గుబీ గుస్తుంది బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలు జన తలపిస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు అన్ని స్థాయిల్లో కథానాయకులై ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం చేస్తున్నారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో తెలంగాణను తరగతి గది చేశారు ప్రతి సభలో ఆయన ప్రగతి పాఠాన్ని ప్రజలకు వివరిస్తున్న తీరు రాజకీయ పాఠశాలను తలపిస్తుంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ నిర్మాణంలో సుదీర్ఘ పోరాటం తెలంగాణ సాధన తొమ్మిదేళ్లుగా దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉదాంతాలను ప్రజా ఆశీర్వాద సభల సాక్షిగా కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు గత నెల పదిహేనున ఉస్నాబాద్లో మొదలైన ప్రజా ఆశీర్వాద సభలు డెబ్బై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభల్లో పాల్గొని గజ్వెల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఈ ఎన్నికల సమర శంఖారావాన్ని పూర్తి చేయనున్నారు రైతులకు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ పంట కొనుగోలు వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలకు రైతుల ముఖాల్లో చిరునవ్వు తెలంగాణ అని సీఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు జనం హర్షధ్వానాలు చేస్తున్నారు తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని రైతు సమాజం కంకణ కట్టుకున్నారని అప్రతిహాతంగా కొనసాగుతున్న సభలే ఇందుకు నిదర్శనమని శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇక మూడు గంటలు కరెంట్ చాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వాదనను సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు సభా ప్రాంగణాల సాక్షిగా కాంగ్రెస్ గత చరిత్రను కండ్లకు కడుతున్నారు దీంతో సభా ప్రాంగణాల నుంచి ఇండ్లకు చేరుకున్న ప్రజలు కాంగ్రెస్ పై ఓటుతో తిరుగుబాటు చేస్తామనే విశ్వాసంతో వెళ్తున్నారని బీఆర్ఎస్ చెప్తున్నాయి మూడు గంటల కరెంటు కావాలా ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలా అని కేసీఆర్ ప్రస్తావించగానే తమకు ఇరవై నాలుగు గంటలు కరెంటు కావాలంటూ రైతులు చేతులెత్తి తమ ఆమోదాన్ని తెలుపుతున్నారు ధరణి విషయంలోనూ కేసీఆర్ ప్రజల నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని కోరుతున్నారు ధరణి ఉండాలా వద్దా అని ప్రజలను ప్రజా ఆశీర్వాద వేదికలపై నుంచి అడుగుతుంటే ఉండాలంటూ ముక్త కంఠంతో రైతులు ఆమోదం చెప్తున్న దృశ్యాలు ప్రతి సభలో కనిపిస్తున్నాయి సంక్షేమ పథకాలపై కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సబ్బండ వర్ణాలు చప్పట్లు ఈలలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తిస్తున్నాయి